वेलकम टू वन इंडिया तेलुगु न्यूज अपडेट्स। అధికారుల అలసత్వం, రోడ్డు వేశారు, కాల్వ మర్చారు, నరక యాతనలో పరిసర ప్రాంత ప్రజలు, కాసిబొగ్గ పెట్రోల్ బంకు, పాత జాతీయ రాదారి వద్ద సిమెంట్ రోడ్డు వేసిన అధికారులు వరద నీరు, మురికి నీరు వెళ్ళేందుకు కాల్వ నిర్మించకపోవడంతో పరిసర ప్రజలు నరక యాతనకు గురవుతున్నారు। మురికి నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో బావుల్లోకి ఆ నీరు చేరుతుందని పాములు వంటి విషపురుగులు ఇళ్ళల్లోకి చేరి ఆందోళన చెందుతున్నారు। నిత్యం ప్రమాదాలు జరుగుతున్న సంబంధిత అధికారులు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప స్పందించడం లేదని దీనిపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు మంత్రి అప్పలరాజుకు వినతి పత్రాలు అందించిన సమస్య పరిష్కారం కాలేదని స్థానిక ప్రజలు అంటున్నారు। ఒకవైపు విషపురుగులు మరోవైపు మంచినీటి సమస్యలతో సతమతమవుతున్నామని ఇప్పటికైనా పరిష్కరించాలని లేకపోతే రాబోయే రోజుల్లో మరింత భయంకరంగా మా పరిస్థితులు మారుతాయని ఆందోళన చెందుతున్నారు। డ్రైనేజ్ లేకపోవడం వల్ల వర్షం వచ్చినప్పుడు నీరంతా లోపలికి వచ్చేస్తుంది, దాని వల్ల పాములు కూడా వచ్చేస్తున్నాయి। ఇదివరకు కూడా చాలా ఇబ్బంది పడ్డాము, ఒకసారి స్పందించి రోడ్డు వేశారు, అదేవిధంగా డ్రైనేజ్ కూడా వేస్తే మాకు ఎంత చేసినట్టు ఉంటుంది। కేవలం డ్రైనేజ్ లేకపోవడం వల్ల మేము ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం, మురికి నీరు వచ్చేస్తుంది, పాములు వచ్చేస్తున్నాయి, అనేక దోమలు పురుగులు చాలా ఇబ్బంది పడుతున్నాం డ్రైనేజ్ లేని వల్ల। చిన్నపిల్లలు పడిపోతున్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, నైట్ టైం వచ్చినప్పుడు గొల్లతో వెళ్ళినప్పుడు కూడా పడిపోతున్నారు। డ్రైనేజ్ శాశ్వత పరిష్కారం చూడండి, మొత్తం 20 ఫ్యామిలీలు ఉన్నాయి, ఎప్పుడు వస్తున్నారు అందరూ ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవడమే కానీ ఎలాంటి శాశ్వత పరిష్కారం కూడా చూపించట్లేదు। వర్షం వస్తే చాలా ఇబ్బంది, వర్షం రాకపోయినా ఎలాగో ఉంటుంది, కానీ ఎంత వాటర్ ఉండదు, వర్షం వస్తే వరదతో పాటు పాములు ఇళ్ళలోకి వచ్చేస్తున్నాయండి। ఈ నీటిలోంటి పాములు విపరీతంగా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి, అసలు మంచి నీళ్ళు తాగడానికి కూడా తెచ్చుకోవట్లేదు, 3 రోజుల క్రితం తెచ్చిన నీళ్ళే తాగుతున్నాం, లోపల నుండి బయటకు రావడానికి వీలు పడక అంత ఇబ్బంది పడుతున్నాం మేము, ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు, వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే, శాశ్వత పరిష్కారం చూపించట్లేదు। కొన్ని కొంతవరకైనా నీరేటి పంపించడము, తాగు ఇవ్వడము, వాటర్ తేడానికి ఇబ్బంది, చిన్నపిల్లలు ఉన్నారు, ఆ డ్రైనేజ్ తీయడం లేదు, ఆ డ్రైనేజ్ తీయకుండా పిల్లలు కూడా పడిపోతున్నారు, వాటర్ తేడానికి వెళ్ళిన కూడా ముసలి ముద్దలు అందరూ ఉన్నారు ఇక్కడ పడిపోతున్నాం, మా పరిస్థితి అంటే ఎవరు పట్టించుకోవట్లేదు, ఏ రాజకీయ నాయకులు వచ్చినా కూడా మేము చూపేస్తున్నాం మీ పరిస్థితి, కానీ రోడ్లు సరి చేయడం లేదు, మాకు ఇది డ్రైనేజ్ క్లీన్ చేయడం లేదు, మేము ఎలా ఇక్కడ బతకగలం, ఇక్కడ మా సమస్యను మాకు పరిష్కరించట్లేదు, ఎవరు కూడా వచ్చిన వాళ్ళు కూడా చూసి వెళ్ళిపోతున్నారు తప్ప దానికే పరిష్కరిస్తామో ఏదో చేస్తామని అందం లేదు। మేము కూడా మరి మేము నడాలి రావాలి అంటే మాకు పడిపోతుంటే మేము ఉండిపోతున్నాం, కనీసం వాళ్ళు తాగడానికి కూడా అటు వెళ్ళలేదు, మేము రోడ్డు తాగి రాలేకపోతున్నాం, ఇప్పుడు అసలు వెళ్ళడానికి ఎంతమంది పడిపోండ్రో నిన్న పొలంలో మా చెట్లు